మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు: శనగపిండి, చక్కెర, నూనె, లెమన్ ఎల్లో కలర్. మైసూర్ పాక్ తయారు చేయు విధానం: ముందుగా పొయ్యి మీద ఒక పెద్ద బాణ పెట్టి అందులో పంచదార మరియు మంచినీరు పోయాలి. అలా పోసిన తర్వాత పంచదార మొత్తం బాగా కరిగి పాకం వచ్చే వరకు ఈ విధంగా కలపాలి. ఇలా పాకం అయిన తరువాత ఈ బాణ తీసి పక్కన ఉంచాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి అది బాగా కాగే వరకు ఉంచాలి. అలా నూనె కాగే సమయంలో మనం శనగపిండిలో కొద్దిగా కలర్ వేసి ఈ విధంగా బాగా కలపాలి. తరువాత ముందుగా మనం పాకం పట్టిన బాణను పొయ్యి మీద మళ్ళీ పెట్టి అందులో శనగపిండి వేయాలి. అలా వేసిన తరువాత అది అడుగంటకుండా ఈ విధంగా బాగా కలపాలి. ముందుగా మనం వేడి చేసుకున్న నూనెను కొంచెం కొంచెంగా ఆ పాకంలో పోస్తూ కలపాలి. ఈ విధముగా పాకాన్ని కలుపుతూ ఓ 5 నిమిషాలు వేడి చేయాలి. అలా పాకం అయిన దానిని ఒక పెద్ద ప్లేట్లో పోసి ఒక 10 నిమిషముల సేపు అది చల్లగా అయ్యే వరకు ఆగాలి. ఒక తడిగుడ్డను ఆ ప్లేట్ కింద పెట్టడం వల్ల ఈ మైసూర్ పాక్ కింద మాడకుండా ఉంటుంది. చల్లగా అయిన తరువాత ఒక చాకు తీసుకొని చాలా జాగ్రత్తగా ఒక వరుసలో ఈ విధముగా కట్ చేయాలి. తరువాత ఆ ప్లేట్ని నిలువుగా తిప్పుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తరువాత అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఒక వరుసకి ఇంకో వరుసకి మధ్యలో గాలి తగిలేలా ఉంచాలి. తరువాత కట్ చేసిన వాటిని 1 గంట సేపు ఆరబెడితే మనకి మైసూర్ పాక్ రెడీ అవుతుంది. మైసూర్ పాక్ తయారు చేయుటకు కావలసిన పదార్థములను మరలా చూద్దాం. శనగపిండి 1/2 కిలో, చక్కెర 1 కిలో, నూనె 2 లీటర్లు, లెమన్ ఎల్లో కలర్ 1 టీ స్పూన్.